हाय फ्रेंड्स, गणेश कार केयर की वेलकम। इन आटो वेहिकल मन दर सो चाल मंदिर फ्यूल अने रेड कलर वा फिर आ रेड कलर वा फिले फ्यूल मैं का मेन लाइन सर असल फ्यूल चूपे मीटर एंतो इक चूड़ो असल लेवने लवटे चाल मंदे इंका किंदेमको मैक्सीमें रेडक रेडक राक मुदे मन फ्यूल फिवाली एंकंटे आ रेडक वा चाल मंद फ्यूल फिर इंका वस्तु न्यू मॉडल वेहिकल्स मन की रेंज चूपी यानी ओल्ड मॉडल वेहिकल चूपू मैक्सीम वैट उ कदमी अड़क उम्मीद मन फ्यूल फिल्चे मन बेटर చాలా మంది ఏంటంటే ఎల్తది కదా అని చెప్పేసి ఇక్కడ దాకా నడిపిస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఏంటంటే ఫ్యూల్ అనేది రాదు సో ఫ్యూల్ రాకపోవడం వల్ల ఏంటంటే బండి ఆగిపోతుంది మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది ఎయిర్ లాక్ అవుతుంది ఈ పెట్రోల్ బండి కాబట్టి నడిచిపోతుంది డీజిల్ బండి అయితే మట్టుకి మీకు ఎయిర్ లాక్ అయ్యిందంటే మళ్ళీ పెద్ద ఇష్యూ అయిపోతుంది అది సో మీరు ఒకసారి చూడొచ్చు మీరు సో ఒకసారి కీ ఆన్ ఆఫ్ చేసి ఆన్ చేసి చూపిస్తాం సో కీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాం చూడండి రావట్లేదు ఒకసారి ఇందులో నేను ఫ్యూల్ ఫిల్ చేసి ఫుల్ ఫ్యూల్ దెపిచ్చా నేను పెట్రోల్ సో పెట్రోల్ అయితే చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను మనమైతే ఫ్యూల్ అయితే ఫిల్ చేస్తున్నాము ఆల్మోస్ట్ నేను ఏంటంటే ఒక అదొక 2 లీటర్స్ ఒక 2 4 లీటర్ దెపిచ్చాను అంటే జస్ట్ మనకు స్టార్ట్ అవడం మాత్రమే సో మినిమం అయితే మనం ఒక 5 లీటర్స్ పోయాలి ఎందుకంటే మొత్తం ఓవరాల్ అయిపోయిన తర్వాత ఎందుకంటే మనం 2 లీటర్స్ పోస్తే ఏంటంటే అది ట్యాంక్ లో మోటార్ కే సరిపోతుంది పైపుల ఫ్యూల్ లైన్స్ పైప్ లైన్స్ కే సరిపోతుంది ఒక 5 లీటర్స్ 4 లీటర్స్ పోసుకుంటే ఏంటంటే మనకి ఆ రిటర్న్ ఫ్యూల్ కి ఎల్లి ఇంజన్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా మనకు సరిపోతుంది అన్నట్టు సో చూడొచ్చు మీరు సో ఫ్యూల్ అయితే చేసాం మనము ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఫ్యూల్ అయితే వేసినాము సో ఒకసారి ఇప్పుడు ఇగ్నిషన్ ఆఫ్ ఉంది ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేయపో చూద్దాం ఒకసారి ఫ్యూల్ ఎలా వస్తుందని ఆఫ్ చేసి ఆన్ చేయి మళ్ళీ సో మొత్తం ఎయిర్ లాక్ అయిపోయింది ఇది సో ఫ్యూల్ అయితే రావట్లేదు ఆన్ ఆఫ్ చేస్తుండాలనే సో చూడొచ్చు మనం ఫ్యూల్ వేసిన తర్వాత ఎంతగానో ఎయిర్ లాక్ తీసుకుందో ఎందుకంటే ఆ ఎయిర్ మొత్తం ఫిల్ అయిపోవాలి ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది ఓకే ఆపేసి సో ఎప్పుడైనా మీరు ఫ్యూల్ మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే వెంటనే కీ ఆన్ చేసి కొడుతుంటారు అలా కొట్టకుండా మనం ఒక 4 టు 5 టైమ్స్ కీ ఆన్ ఆఫ్ చేసి మనం కొడితే ఏంటంటే ఆ ఎయిర్ ఏదైతే ఫిల్ ఉందో ఆ ఫ్యూల్ లైన్స్ మొత్తం గ్యాప్ అంతా వెళ్ళిపోయి మనం ఫ్యూల్ వచ్చేదాకా అంటే మనం ఆ కింద ట్యాంక్ నుంచి ఇక్కడ దాకా రావాలి కదా ఇక్కడ దాకా వచ్చేసి ఇంజెక్టర్స్ ఏవైతున్నాయో సో ఇందులోకి నిండేదాకా ఏంటంటే మనం కీ ఆన్ ఆఫ్ చేస్తూ ఉండాలి అప్పుడు కానీ మనకు వెహికల్ స్టార్ట్ అయిపోతుంది సో చాలామంది ఏం చేస్తారంటే ఫ్యూల్ కొట్టేయంగానే ఇగ్నిషన్ ఆన్ చేసి ప్లాన్ చేస్తారు అలా స్టార్ట్ అవ్వదు పెట్రోల్ వెహికల్ కాబట్టి స్టార్ట్ అవుతుంది అదే డీజిల్ వెహికల్ అయితే స్టార్ట్ అవ్వదు ఇప్పుడు ఒకసారి మనం స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి కీ ఆన్ చేసి స్టార్ట్ చేద్దాం ఒకసారి క్రాంక్ చేసి చూద్దాం స్టార్ట్ అవుతుందో లేదో సో మీరు చూడొచ్చు సో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మనం పోసాం కదా 4 లీటర్స్ ఆ గేజ్ ఎంత లేచిందో కూడా చూపిస్తాను ఒకసారి సో మీరు చూడొచ్చు మనం 4 లీటర్ పోసాం ఇక్కడ ఆ గేజ్ మాత్రం అలానే ఉంది కొద్ది కూడా పైకి రాలేదు కొద్దిగా మూమెంట్ అవుతుంది జస్ట్ ఒక కొద్ది గంట ఒక సూది సూది మన అంత ఉంటుంది కదా అంత అవుతుంది అది అసలు తెలియట్లేదు అసలు అది సో ఏంటంటే మీరు ఎప్పుడు కానీ మినిమం ఒక 10 లీటర్స్ మెయింటైన్ చేసుకుంటే బెటర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఛానల్ని